నారాయణం నమస్కృత్యరం నరోత్ ఇప్పటికైనా ఈ పిచ్చి విడిచిపెట్టేసేయమని వ్యాసభగవానుడు కూడా ధృతరాష్ట్రుడికి చెప్పాడు చెప్పిన తరువాత ఆ యుద్ధభూమిలో మరణించినటువంటి వారిని అందరినీ చూడాలి అని చెప్పి ధృతరాష్ట్ర మహారాజు గారు అనుకుని ఆయన గాంధారి ఇతర రాణులు అందరూ బయలుదేరడానికి సిద్ధపడుతున్నారు అటువంటి సమయంలో అవతల వైపు నుంచి ఇక కౌరవ సైన్యంలో యుద్ధం చెయ్యగా మిగిలినటువంటి కృపాచార్యుడు అశ్వత్థామ కృతవర్మ ముగ్గురూ కూడా వచ్చారు వచ్చి దుర్యోధ ధృతరాష్ట్రుణ్ణి కలుసుకొని నీ కుమారుడైనటువంటి దుర్యోధనుడు అద్భుతమైనటువంటి యుద్ధం చేశాడు తెగటార్చమన్ తెగటార్చగలిగినంత మందిని తెగటార్చాడు చిట్ట చివరికి ఇంద్రాది దేవతలను మెప్పించేటటువంటి రీతిలో యుద్ధం చేసి వాళ్ళకి అతిథిగా స్వర్గలోకానికి వెళ్ళాడు మేం ముగ్గురం తప్ప సైన్యమంతా నశించిపోయిందని గాంధారీదేవిని ఊరడించి ఆవిడ మనసు స్వాంతన పొందేటట్టుగా మంచి మాటలు మాట్లాడి దానము ధర్మము మొదలైనటువంటి ఉత్తమ కర్మలు చేసినటువంటి వారు ఏ లోకాలు పొందుతారో అటువంటి వారితో సమానమైనటువంటి లోకాలని కానీ లేదా అంతకన్నా ఉత్తమ లోక ప్రాప్తిని కానీ యుద్ధమునందు మరణించినటువంటి వీరుడు కూడా పొందుతాడది కదా ఆర్యులు చెప్తారు కాబట్టి ధృతరాష్ట్ర మహారాజా దుర్యోధనాది వీరులందరూ కూడా దాన ధర్మాది పుణ్యకర్మలు చేసినటువంటి మహాత్ములు పొందేటటువంటి లోకముల కన్నా ఉత్తమ లోకములను పొందుతారనేటటువంటిది నిర్వివాదాంశం కనుక నువ్వు సంతోషంగా ఉండమని చెప్పి ఆ భీముడితో యుద్ధం భీముడు దుర్యోధనుడితో యుద్ధం చేసేటప్పుడు నియమాలు పాటించకుండా నాభి కింద కొట్టి క్రూరంగా చంపేశాడు ఆ చంపేసినటువంటి కారణం చేత మాకు ఆగ్రహం వచ్చి ఆ రోజు రాత్రి పాండవ శిబిరాల మీద దాడి చేసి దృష్టజుమ్నాదులందరినీ కూడా వధించి అక్కడ ఉన్నటువంటి ఏనుగులు గుర్రాలు మొదలైనటువంటి వాటిని కూడా చంపేశాం పాండవులు మమ్మల్ని వెతుక్కుంటూ వస్తూ ఉంటారు పాండవుల చేతిలో పడితే మేము మరణిస్తాం అందుకని మేము ముగ్గురం మూడు మార్గాల్లో వెళ్ళిపోతున్నామని చెప్పి వాళ్ళ దగ్గర సెలవు తీసుకుని ఆ ధృతరాష్ట్ర మహారాజు గారికి గాంధారీ దేవికి ప్రదక్షిణం చేసి అక్కడి నుంచి బయలుదేరి గంగా తీరానికి వెళ్ళారు అక్కడి నుంచి కృపాచార్యుడు హస్తినాపురానికి వెళ్ళిపోయాడు కృతవర్మ ద్వారకానగరానికి వెళ్ళిపోయాడు మళ్ళీ వ్యాసాశ్రమం దగ్గరికి వెళ్ళి తపస్సు చేయడం ప్రారంభం చేశాడు దానికి ముందు వ్యాసాశ్రమం దగ్గర ఉన్నప్పుడే పాండవులు రావడం ఆయన శిరస్సులో ఉన్న మణిని గ్రహించడం మొదలైనటువంటి కథంతా కూడా జరిగింది ధర్మరాజు కూడా పరివారం అంతటితో కలిసి ద్రౌపదీదేవి సోదరులు అందరినీ తీసుకొని తండ్రి అయినటువంటి ధృతరాష్ట్ర మహారాజ దర్శనం కోసం హస్తినాపురానికి వెళ్ళి ఆయన యుద్ధభూమికి వెళ్ళాడు అని తెలుసుకొని మరునాటి ఉదయం తాను కూడా హస్తినాపురానికి దగ్గర నుంచి బయలుదేరి యుద్ధభూమికి వచ్చేటప్పటికీ ఆ ఉదయాన అక్కడే ఈ ధృతరాష్ట్రుణ్ణి కూడా కలుసుకోవడం జరిగింది ధర్మరాజు గారు వస్తుంటే ఈ కౌరవుల వైపు మరణించినటువంటి వీరుల యొక్క భార్యలందరూ కూడా చూసి ఈ ధర్మరాజే రాజ్యం కోసం ఇంతమందిని పొట్టన పెట్టుకున్నాడు ఇంతమంది మరణించారు ఇప్పుడు ఏమనుభవిస్తాడో చెల్లెలి చెల్లెలి అని కూడా చూడకుండా సైంధవుణ్ణి చంపాడు సహజం కదా ఆ బాధలో ఉన్నట్టు ఉన్నప్పుడు ఆ ఆక్రోషం కలిగినప్పుడు అప్పుడు చాలా పద్ధతిగా మాట్లాడాలి అని కోరుకోవడం కూడా కొంచెం కష్టమైనటువంటి విషయం కాబట్టి ఆ స్త్రీలందరూ కూడా ధర్మరాజు గారిని పాండవుల్ని వింద చేస్తూ మాట్లాడారు ఆ వచ్చినటువంటి ధర్మరాజు గారు తన సోదరులతోటి కృష్ణ పరమాత్మతోటి సాత్వికతోటి ఉండి ఒక్కొక్కరిని ఒక్కొక్కరిని ధృతరాష్ట్ర మహారాజు గారికి చూపిస్తున్నాడు అందరూ నమస్కారం చేశారు వీడు పెద్ద తమ్ముడు భీముడు వీడు అర్జునుడు వీడు నకులుడు వీడు సహదేవుడు అని చూపిస్తూ మాట్లాడుతున్నప్పుడు మిగిలిన వాళ్ళ పేర్లు ఎత్తినప్పుడు ధృతరాష్ట్రుడు ప్రశాంతంగా ఉన్నాడు భీముడి పేరెత్తప్పటికీ ముఖంలో రంగు మారిపోయింది లోపల నుంచి కోపం దహించేస్తున్నట్లుగా ఆ ధృతరాష్ట్రుడి ముఖంలో వచ్చేటటువంటి మార్పుని శ్రీకృష్ణ పరమాత్మ కనిపెట్టారు ఎంత అధార్మికమైన పనైనా చేయడానికి బహుశా ధృతరాష్ట్రుడు సిద్ధపడుతున్నాడు తగిన జాగ్రత్త తీసుకోవాలి అని అనుకున్నారు అనుకుని ఆ భీముణ్ణి దగ్గరికి పిలిచాడు కౌగిలించుకోవడానికి ధృతరాష్ట్రుడు శ్రీకృష్ణ పరమాత్మ భీముణ్ణి ఆపుచేసి భీముడిలాంటిదే ఒక ఇనప విగ్రహం ఒకటి తయారు చేయించి తీసుకొచ్చారు దాన్ని ధృతరాష్ట్రుడి దగ్గరికి తోశారు తొయ్యగానే ధృతరాష్ట్రుడు భీముడే అనుకుని చాలా క్రోధంతో వెయ్యి ఏనుగుల బలంతో గట్టిగా విగ్రహాన్ని కౌగిలించుకొని తన బలమంతా చూపించి ఆ గట్టిగా నొక్కేటప్పటికీ ఆ విగ్రహం ముక్క ముక్కలై కింద పడిపోయింది ఆ పడిపోయేటప్పుడు ఆయన యొక్క గుండెల మీదంతా కూడా ముక్కలు గుచ్చుకోవడంలో రక్తం కారింది ఆ ధృతరాష్ట్రుడు అంత గట్టిగా విగ్రహాన్ని కౌగిలించుకున్నప్పుడు విరిగి ముక్కలై పడిపోతే ఆ కోపంలో ఆ చేసిన పనికి మూర్చిపోయాడు మూర్చిపోయి ఆ మూర్ఛలోని శరీరంలోని రంధ్రముల నుండి నిత్తురు కారుతుండగా మాట్లాడుతున్నాడు ఈనాటికి భీముణ్ణి చంపేశాడు ఓ దుర్యోధన నువ్వు మోక్షాన్ని పొందు పగ తీర్చుకున్నాను అంటున్నాడు అంటూ మూర్ఛ నుండి తెలివి వచ్చిన తర్వాత ఏమీ తెలియని వాళ్ళ అమాయకుళ్ళ భీముడి పేరెత్తి నాయనా భీమా ఎక్కడున్నావు ఎక్కడున్నావు అని దొంగ ఏడుపు మొదలెట్టాడు మొదలెడితే శ్రీకృష్ణ పరమాత్మ అప్పుడు భీముణ్ణి దగ్గరికి పంపించి ధృతరాష్ట్ర మహారాజా నువ్వు ఏం చేద్దామనుకున్నావు అనేటటువంటిది లోకానికి అంతటికీ తెలిసిపోయింది నువ్వు గ్రుడ్డి మహారాజు కానీ వీళ్ళందరికీ కళ్ళు ఉన్నాయిగా నువ్వేం చేశావో తెలిసిపోయిందిగా నువ్వేమన్నావో వినపడింది కదా అని చెప్పి అడలనేటికి నీ చేత పడడు భీముడు ఇప్పుడు భంజింపబడినది ఇనుపరూపు వినుము నీ మెరిగియు వెనుక కథని దిగిచి ఏను నీ ముందట దీని నిడితి నీ కోపం నీ అధార్మికమైనటువంటి చేష్టితములు నువ్వు ఎంత పనైనా చేస్తావనే భీముడిని నీ దగ్గరికి రాకుండా ఆపి ఇనప విగ్రహాన్ని పంపించాను కాబట్టి భీముడికి ఏదో అయిపోయిందని నువ్వేం పెంగపెట్టుకోకు భీముడికి ఏమీ అవ్వలేదు ఆయన ఏం మరణించలేదు చక్కగా ఉన్నాడు ఇడుగో భీముడు చూడు అని పంపించాడు పంపించి నువ్వు నీ భుజములు సామాన్యమైనటువంటివా దాని బలం సామాన్యమైందా ప్రళయకాలంలో విజృంభించేటటువంటి రుద్రుడి యొక్క కోరలు ఎలా ఉంటాయో నీ భుజములు అటువంటివి అందుకని ఈయన్ని తప్పించాను ఇన్ని కష్టాలు పడ్డావు ఇన్ని పాపాలు చేశావు ఎవ్వరి మాట వినలేదు వాళ్ళ రాజ్యం తీసుకుందాం అనుకున్నావు వాళ్ళన్ని కష్టాలు పడ్డారు నీ తమ్ముడి బిడ్డలు పిల్లలందరూ చచ్చిపోయారు ఇంకా ఏం సాధిద్దామనుకుని భీముణ్ణి చంపేద్దామని అనుకున్నావు విను మొకని నే ఎలా భవదనుజుని పుత్రుల నెల్ల చంప చొప్పడినను నీ తనయులు మగుడుగా ఒత్తురే అనయము పాపంబుసేసి తారడిబోవన్ ఓ ధృతరాష్ట్ర మహారాజా భీముణ్ణి ఏంటి పాండురాజు కుమారుడు ఐదుగురిని చంపేశావనుకో నీ కొడుకులు వస్తారా బ్రతికి రారు కదా ఎందుకు ఇంకా ఇంకా పాపం మూట కట్టుకునేటటువంటి పనులు చేస్తావు ఇప్పుడు నువ్వు చేసినటువంటి పని వలన నీ జీవితంలో ఇంతకాలం ఎంత అపకీర్తి పొందావో దానికి తోడుగా శాశ్వతమైనటువంటి అపనింద అపకీర్తి ఇంకా పెరగడానికి తగినటువంటి పని చేసుకోగలిగావు తప్ప నువ్వు ఈ పని చేసి ఏం సాధించావు అని అంటుండగా అక్కడ ఉన్న పరిచారికలు పరిచారికలు తీసుకొచ్చి ధృతరాష్ట్రుడికి నీళ్ళు ఇచ్చారు ఆ ఒళ్ళంతా కడుక్కున్నాడు కడుక్కుని ఆ రక్తాన్ని అంతటినీ కడిగేసుకున్న తర్వాత శ్రీకృష్ణ పరమాత్మ కాల్చి వాత పెట్టారంటారే అలా అడిగారు జగతీశ వేదముల్ చదివితి శాస్త్రముల్ వింటి భర్తిల్లితి వృద్ధ అఖిల పురాణ పర్యాలోచనము చేసితి ఎల్ల ధర్మంబులు నిరుగుదువు ఇట్లు నీ తప్పు తలపక ఎవ నెవ్వగొందెదు కనలేదు ఏను శంతనసుతుండు గురుడును విధురుండు కూర్కొని కూర్కొని చెవుల పోయమే సవిశేష కార్యవచనములు సంజయుడు పెక్కు వరుసలు భయ బల విధంబుల తెలియక పలుకడిట్లు నీకు ఆ బుద్ధులన్నీ నేమనమున చేర్పబోలవా ఇంకేమి చేయవచ్చు ఓ ధృతరాష్ట్ర మహారాజా వేదాలు జరిగావు శాస్త్రాలు జరిగావు పెద్దలతో తిరిగావు వాళ్ళు చెప్పిన మాటలు విన్నావు అన్ని ధర్మాలు తెలిసినటువంటి వాడివి అయినా కూడా ఇలా తప్పులతో కూడుకున్నటువంటి జీవన విధానాన్ని అవలంబించడం అనేటటువంటిది నీకు ఎంతవరకు సబబు నీకు నేను చెప్పాను భీష్ముడు చెప్పాడు ద్రోణుడు చెప్పాడు వి విదురుడు చెప్పాడు ఉభయ సైన్యాలకి ఉన్నటువంటి బలాబల గురించి సంజయుడు చెప్పాడు మామూలుగా కాదు నీ చెవిలో కూరి కూరి చెప్పాం విన్నావా వినలేదు వినని దానికి పరిణామం ఏమిటి నీ పుత్రులు మరణించారు బంధువులు సైన్యం మరణించారు దానికి ఇప్పుడు భీముణ్ణి కౌగులించుకుని చంపేయడానికి ప్రయత్నించడానికి అర్థం ఏమైనా ఉందా అంటే ఇప్పటికీ నీలో రావలసినటువంటి మార్పు తగినటువంటి రీతిలో రాలేదు బహుశ భారతం అంతా చదివితే ఒక విషయం మాత్రం అనిపిస్తుంది మనిషికి ఒకరు చెప్తే వినే గుణం లేకపోతే అంతకన్నా ప్రమాదకరమైనటువంటి బలహీనత వేరొకటి లేదు ప్రయత్నపూర్వకంగా మనిషి అభ్యాసం చేయవలసింది ఏమిటి అంటే తనకి తెలియకపోవడం తప్పు కాదు ఇంకొకరు చెప్పినప్పుడు వినడం నేర్చుకోవాలి అంతేకాని ఎవరి పేరెత్తినా ఎవరు ఏం చెప్పినా అబ్బే అవన్నీ తప్పు అని తానే పెద్ద అన్ని తెలిసిన వాళ్ళ మాట్లాడడం నిర్ణయాలకి రావడం పరమప్రమాదకరమైనటువంటి జీవన విధానం అది భారతాన్ని పరిశీలిస్తే అర్థమవుతుంది కాబట్టి కృష్ణ భగవానుడి యొక్క అనుగ్రహం చేత అటువంటి సంస్కారవంతమైన బుద్ధి మనకి ఏర్పడాలి అని భగవంతుడికి నమస్కారం చేద్దాం శ్రీకృష్ణ పరమాత్మ అంటారు నీ యొల్లంబుక నియతిన్ కార్యంబయా సంధింపం చేయంజాలవు చెడుతెర్వుంబోన్ పాయంత్రోవవు బలిమింపుత్రిన్ నీకంటూ జీవితంలో ఒక విధానం ఉండాలి కట్టుబడడం అనేటటువంటిది మనిషికి రావాలి అది కదా నియమము అన్న మాటకు ఏమిటి ఉల్లంఘించకుండా ఉండుటా నేను దీనికి కట్టుబడతాను దేనికి కట్టుబడాలి నీ అంత నువ్వు పెట్టుకుని కట్టుబడడం ప్రయోజనకరం కావచ్చు కాకపోవచ్చు కాబట్టి దేనికి కట్టుబడాలి మనం ఆలోచించవలసిన అవసరం లేదు అమ్మ వండి పెట్టిన అన్నం మన ఆరోగ్యానికి ఎంత హేతువో బలానికి ఎంత హేతువో వృద్ధికి ఎంత హేతువో వికసన మనకు ఎంత హేతువో అలా పెద్దలైనటువంటి ఋషులు మన కొరకు ఇచ్చినటువంటి వాంగ్మయం భగవంతుడు పెట్టిన ధర్మం అంత గొప్పవి ఆ చట్రంలో ఇమిడే ప్రయత్నం చెయ్యాలి ప్రయత్నం చేసి అప్పుడు ఏం చేయాలి ఏ పనినైనా చేసేటటువంటి ప్రయత్నం చెయ్యాలి అది నీకు మొదటి నుంచి అలవాటు కాలేదు అసలు ఎన్ని విన్నా వినడానికి పనికి వస్తాయి తప్పించి అట్లా బ్రతకడానికి నువ్వు ఎన్నడూ ప్రయత్నించలేదు రెండు మాట వినని నీ కొడుకుని మాట వినేటట్టుగా చేసుకోవాలి లేకపోతే అది ప్రమాదానికి వెళ్ళి ఒక్క కొడుకుతో ఆగదు కోట్ల మంది పోతారని కొడుకు వెళ్ళకూడని మార్గంలోంచి కొడుకుని త్రప్పించి మంచి మార్గంలోకి మళ్ళించే ప్రయత్నం వెన్నడూ చేయలేరు ఈ రెండూ నీ ఎందు ప్రబల దోషములు ఆనాడు ద్రౌపదీదేవిని కొప్పు పట్టుకుని ఈడ్చి సభలోనికి తీసుకొచ్చి ఏకవస్త్రని వివస్త్రని చేసే ప్రయత్నం చేశారు నీకు కోడలు కాదా నువ్వు మామగారివి కావా మామగారిగా సభలో రక్షించవలసిన కర్తవ్యం నీకు లేదా నిర్వర్తించావా కొడుకుల మీద ప్రేమతో మిన్నకుండిపోయావు కొడుకుల యొక్క దుష్ట చరిత్ర ఒకసారి బాగా ఆలోచించుకో ఆలోచించుకుంటే వాళ్ళు బ్రతకడానికి యోగ్యులా మరణించడానికి యోగ్యులా నీకే అర్థమవుతుంది ఒకసారి నువ్వు అర్థం చేసుకుని నిర్ణయించుకుంటే శాంతి నీకు కలుగుతుంది కాబట్టి శాంతి ఎవరో తెచ్చిచ్చేది కాదు నువ్వు పొందవలసింది శాంతి పొందడానికి ఏ పద్ధతిలో ఆలోచించాలో ఆ పద్ధతిలో ఆలోచించు శాంతి పొందుతావు ఇంకా ఆక్రోషంతో బ్రతకాలనుకుంటే శాంతి పొందలేదు అని అంటూ ఇప్పుడు కొడుకులు పోయిన తరువాత ఇంకా ఇంత కోపం పెట్టుకుని ప్రవర్తించడం మర్యాదతో కూడుకున్న విధానం కాదని చెప్పిన తరువాత ధృతరాష్ట్రుడు అంగీకరించి నీ మాటలన్నీ సత్యములే కృష్ణ కొడుకులు చనిపోయారనేటటువంటి కోపంతో నేను ప్రవర్తించకూడని రీతిలో ప్రవర్తించాను ఇలా ప్రవర్తించినప్పుడు నువ్వు నన్ను మందలించడం చాలా సహేతుకం ఇప్పుడు నేను తెలివిని పొందాను నువ్వు చెప్పిన మాటలు నా తలకెక్కే కాబట్టి ఇకపైన నేను నా తమ్ముడి కుమారుల్ని నా కుమారులుగానే చూసుకుంటాను సక్రమమైన రీతిలో నడుచుకుంటాను అని కృష్ణపరమాత్మతో చెప్పారు చెప్పిన తర్వాత ఆ భీమార్జున భీమార్జునుకల సహదేవుల్ని చూపించారు ప్రేమతో ధృతరాష్ట్ర మహారాజు కౌగులించుకున్నాడు కౌగులించుకుని ఆ యుణ్ణి చూశాడు ఆ ధృతరాష్ట్రుని యొక్క కుమారుడే ఆయనకు వైశ్య భార్య ఎందు జన్మించినవాడు ఆయనని కౌగులించుకొని సంతోషించాడు తదనంతరం మీరందరూ వెళ్ళి గాంధారీదేవి దర్శనం చేయండి అన్నాడు పాండవులందరూ కూడా గాంధారి దగ్గరికి వెళ్ళారు పాండవులు వచ్చారు అనేటప్పటికీ ఆ కుంతీదేవి యొక్క ఐదుగురు కుమారులు బ్రతికున్నారు నా కుమారుడు ఒక్కడు కూడా బ్రతికి లేడు అనేటటువంటి బాధతో ఆ యుద్ధం ధర్మరాజు గారు చేయించబట్టి ఇంత యుద్ధం జరిగింది దానిలో ధర్మరాజు విజయం పొందాడు దుర్యోధనుడు అపజయం పొంది మరణించాడు అన్న భావన ఒక్కసారి ఆక్రోషంగా మారగానే గాంధారి ధర్మరాజుని శపించే ప్రయత్నం చేసింది సమస్త జీవుల యొక్క మనోభావములను గ్రహించగలిగిన శక్తి కలిగిన వ్యాసభగవానుడు సామాజిక కర్తవ్యాన్ని దృష్టిలో పెట్టుకొని వెంటనే అక్కడ ప్రత్యక్షమై గాంధారీదేవి నువ్వు శపించవద్దు ఊరడిల్లు అంటూ పాండవే అగ్రజుపై నల్కమానుము రాజసంబేలా ఈ రాజు ధర్మపరుడు నీ వించుక పాటించి వినవమ్మా చెప్పెదా కౌరవశ్రేష్ఠుడనికి చనుచుండి తల్లి దీవెనయుమ్ము జయముగా నాకని పలికిన ఆ కుమారుతోడని పేర్మికి నీడుగా కొడుక ఎక్కడ నుండు అక్కడకు జయము సేరు ననవే భూరి ఘోర యుద్ధం బున గెలుపుకునిరిగాన తలప ధర్మపరుల కాగవలయు పాండుతనూజులు అసూయలేని బుద్ధి చూడుమెట్లు వ్యాసభగవానుడు వచ్చి మాట్లాడుతూ ఎందుకమ్మా పాండవుల మీద ఆగ్రహం చూపిస్తావు ఎందుకమ్మా ఈ రజోగుణంతో కూడుకున్నటువంటి బుద్ధి ఈ ధర్మరాజు పరమ ధార్మికుడు కదా నువ్వు నేను చెప్తున్నటువంటి మాటల్ని సావధానంగా వినేటటువంటి ప్రయత్నం చేయి నీ కుమారుడైనటువంటి దుర్యోధనుడు యుద్ధానికి వెడుతూ వచ్చి నీ పాదములకు నమస్కరించి అమ్మ నాకు విజయం కలగాలని ఆశీర్వదించు అన్నాడు అని అడిగితే నువ్వేమన్నావు అప్పుడు ఆ రోజున ఎక్కడ ధర్మం ఉంటుందో అక్కడ జయం కలుగుతుందిరా అన్నావు ఇప్పుడు నీ మాట ప్రకారమే జరిగింది ధర్మం పాండవుల పక్షాన ఉంది కాబట్టి జయం పాండవులకు కలిగింది ఇప్పుడు నువ్వు ధార్మికులైనటువంటి పాండవుల్ని శపించడానికి ప్రయత్నించడం న్యాయమా కాబట్టి అసూయ పొందవద్దు వాళ్ళ పట్ల నిష్కారణంగా నువ్వు అసూయ చూపించి శపించడానికి ప్రయత్నం చెయ్యవద్దు అంటే అయ్యయ్యో నాకు అసూయ పుట్టడమా నా మనసులో అసూయ అనేటటువంటిది ఎంతమాత్రము లేదు అని చెప్తూ ఆవిడ ఆ భీమసేనుణ్ణి ఉద్దేశించి ఒక మాట అంది నేను వీళ్ళు నశించిపోవాలని కోరుకోవడం లేదు కానీ ఇంతమంది పుత్రులు మరణించారనేటటువంటి దుఃఖం మనసులో పెరిగిపోయినటువంటి కారణం చేత శపించాలని అనుకున్నాను పాండవులు కుంతీదేవికి ఎంతో నాకు కూడా అంతే నాకు తెలుసు దుర్యోధనుడి యొక్క తుంటరితనం చేత శకుని కర్ణ దుశ్శాసనుల యొక్క దుర్మార్గపుట ఆలోచనల చేత అందరూ కలిసి నశించిపోయారు నాకు ఆ విషయంలో ఏ విధమైనటువంటి అనుమానం లేదు కానీ నా కోపానికి కారణం ఏమిటంటే ఈ భీముడు దుర్యోధనుడితో యుద్ధం చేసేటప్పుడు నాభికి కింది భాగంలో కొట్టి తొడలు విరిచి దుర్యోధనుడిని చంపచ్చా తప్పు కదా యుద్ధ నియమాలు పాటించాలి కదా పాటించకుండా అట్లా యుద్ధం చేసి నా కొడుకుని చంపాడన్న విషయం నాకు జ్ఞాపకానికి వచ్చినప్పుడు ఆ బాధ నేను తట్టుకోలేకపోతున్నాను కాబట్టి నాకే కాదు ఎవరికైనా అటువంటిది వింటే కోపం రాకుండా ఉంటుందా ఎందుకు చేశావు భీమా అని అడిగింది అడిగితే భీముడు జవాబు చెప్తూ తలపూసి చూడంగ ధర్మమయ్యే అధర్మమయ్యే నే ప్రాణభయంబు కథన అట్లు చేసిది కృపయార శైరింపుము నీది పుత్రుడు లావు నేర్పు కలడు కావున అమ్మేయ్యిగాని ఓర్వంగా రాదు అది అట్టులుండే ధర్మాత్మజునకు పాడితో వచ్చని పరిభవం వతనిచే ద్రౌపది ఏకవస్త్రయు రజస్వలయును కాదే అప్పుడు దయమాలి కొలుగున తేరబంచి ఏమి అనియే అతడు వినవే ఊరుల పుణ్యకాంతకు చూపు తిరుగవే విశుద్ధ చరిత అమ్మ దుర్యోధను చంపినప్పుడు నేను ధర్మం పాటించానో అధర్మం పాటించానో వదిలేయి నా ప్రాణాలు నేను రక్షించుకోవాలి నీ కొడుక్కి బలం ఎక్కువ ఉపాయం ఎక్కువ కాబట్టి తొడల మీద కొట్టి చంపేశాను అది వదిలిపెట్టు అమ్మాను ఒక్క విషయాన్ని గమనించు నా అన్నగారైనటువంటి ధర్మరాజు నీ కుమారుడైనటువంటి దుర్యోధనుడి వల్ల ఎన్ని కష్టాలు పడ్డాడమ్మా మా ఇల్లాలైనటువంటి ద్రౌపదీదేవి ఏకవస్త్ర అయినటువంటి దాన్ని నిండు సభలోకి ఈడ్పించి వివస్త్రడు చేసే ప్రయత్నం చేసి అంత నిండు సభలో తన తొడ కొట్టి చూపించి వచ్చి తన తొడ మీద కూర్చోమన్నాడే అది తప్పు కాదా అమ్మ మరి ఆనాడు అటువంటి తప్పు చేసిన వాడి తొడలు విరగ్గొట్టేస్తానని ప్రతిజ్ఞ చేశాను అసలు నిజానికి ఆ రోజునే ఆ తొడలు చూడడం కింద కొట్టాలి కానీ ధర్మరాజు గారి మాటకి కట్టుబడి ఊరుకున్నాను చేసిన ప్రతిజ్ఞ నెరవేర్చుకోవాలి కదా అందుకనే తొడల మీద కొట్టాను కాబట్టి అమ్మ నువ్వు దానికి అంత తప్పు పట్టవలసిన అవసరం నాకు లేదు అతడు అలా ప్రవర్తించకూడదు కదా ద్రౌపదీదేవి విషయంలో నువ్వు కూడా స్త్రీవి కదా అమ్మ పైగా నీకు కోడలు కదా కోడలకి కలిగిన కష్టానికి నేను చేసిన ప్రతిజ్ఞ నెరవేర్చుకుంటే నువ్వు దోషం ఎందుకు పడుతున్నావు అంటే గాంధారీదేవి సంతోషించి సరే దుర్యోధనుడి యొక్క త్వరలు నుగ్గు నుగ్గు చేశావు అక్కడ వరకు వదిలిపెట్టు కానీ ఆ దుశ్శాసనుడి విషయంలో అట్లా ఎందుకు ప్రవర్తించావు గుండెలు పగలకొట్టి నిత్తురు త్రాగేవే యుద్ధభూమిలో అట్లా ప్రవర్తించచ్చా అని అడిగితే దుర్యోధనుడి విషయంలో కూడా నువ్వు ఆ తొడలు విరగ్గొట్టి పడగొట్టావు దానికి ఏదో కారణం చెప్తున్నావు మరి దుశ్శాసనుడి విషయంలో అమ్మా నేను దుర్యోధనుడి తొడలు విరగ్గొట్టాను అంటే నిజానికి సభలో ప్రతిజ్ఞ చేసిన తరువాత కూడా నా మనసుని నేను నియంత్రించుకొని కలిసి బ్రతుకుదామని ప్రయత్నించా అందుకే కృష్ణుడు రాయబారానికి వచ్చినప్పుడు కృష్ణుడితో కబురు చేశా అన్నదమ్ములం అయ్యుండి ఇతరులు తప్పు పట్టేటట్టుగా మనం ఎందుకు ప్రవర్తించాలి మనకి యుద్ధం ఎందుకు ఎవరి భాగాలు వాళ్ళు పంచుకొని కలిసిమెలిసి బ్రతుకుదామని చెప్పాను కానీ విన్నాడా నీ కొడుకు రాజ్య విభాగానికి ఒప్పుకోలేదు కదమ్మా దానివలన కదా యుద్ధం జరిగింది యుద్ధం జరిగిన తర్వాత ఎవరి ప్రతిజ్ఞలు వాళ్ళు నెరవేర్చుకుంటారు కదా అందుకు నేను కింద కొట్టి పడగొట్టాను ఇక దుశ్శాసనుడి విషయంలో అమ్మ నీ ప్రశ్న ఏమిటంటావు వైరినని చంపుదురుగాక వ్రచ్చి నెత్తురెత్తుకుని క్రోలు క్రూరాత్ములు ఎచటనైన ఎన్నడే నీవు కలిగిరే ఇవుతక్క అది వృకోతర వృక విధమసురభంగి ఓ భీమ నువ్వు దుశ్శాసనుణ్ణి చంపినటువంటి విధానం ఏమాత్రం అంగీకారయోగ్యం కాదు అని కదమ్మా నువ్వు అంటున్నావు అది ఒక తోడేలు ప్రవర్తించవలసిన విధానం లేదా ఒక అసురుడు రాక్షసుడు ప్రవర్తించవలసినటువంటి విధానం ఒక వ్యక్తిని చంపి గుండెలు బద్దల కొట్టి నెత్తులు తీసుకుని ఎవరైనా తాగుతారా అని కదమ్మా నువ్వు అడిగావు నేను ఒక్క మాట చెప్తాను వినమ్మ ఆ సభలోని కట్లు దృపదాత్మచ తా గాసిన నీచి వల్వలులువగా కినుకంచేసిన బాసకై పెదవి చేర్చితు దుశ్శాసను సునితంబు ఇది నిజం వరయన్ అమ్మ నేను నిజంగా తోడేలు తాగినట్టు కానీ రాక్షసులు తాగినట్టు కానీ నీ కొడుకు యొక్క నిత్తురు తాగలేదు పరమసత్యం చెప్తున్నాను దుశ్శాసనుడు సభలోకి ద్రౌపదీదేవిని ఈడ్చుకొచ్చి ఆమె యొక్క వలువలు విప్పడానికి ప్రయత్నం చేసినప్పుడు నేను ప్రతిజ్ఞ చేశా వాడి గుండెలు బద్దల కొట్టి నెత్తురు తాగుతాను అన్నాను ఆ ప్రతిజ్ఞ నెరవేర్చుకోవడానికి ప్రయత్నించాను అమ్మా నేను పరమసత్యం చెప్తున్నాను దోషటితో నెత్తురు తీసుకుని పెదవికి ఆంచుకున్నాను తప్ప నేను ఆ నెత్తురు తాగలేదు కురు సైన్యంలో ఉన్నటువంటి మహావీరులందరూ కూడా చుట్టుముట్టి నన్ను వెనక్కి తోసేస్తుంటే నా ప్రతిజ్ఞ నేను నెరవేర్చుకోకుండా వాళ్ళు అడ్డొస్తుంటే వాళ్ళని భయపెట్టడానికి నెత్తురు తాగినట్టుగా నటించి నా ముఖం మీద ఒంటి మీద చల్లుకున్నట్టు కనపడ్డాను తప్ప నిజానికి నేను నెత్తురు తాగలేదు నాకు కావలసినవి రెండు ప్రయోజనాలే ఒకటి వాళ్ళు భయపడాలి ఆ సైన్యము వీరులు రెండు వాళ్ళెవరూ నా దగ్గరకు రాకుండా ఉండాలి అప్పుడు నేను చేసిన ప్రతిజ్ఞ నేను పూర్తి చేయొచ్చు అందుకని దుశ్శాసనుడి గుండెలు చీల్చాను తప్ప నెత్తురు పెదవి దగ్గర వరకు పెట్టుకున్నాను తప్ప అమ్మ నేను నెత్తురు త్రాగలేదు అన్యజనముల శోణితమైన త్రావుట అధిక పా అధిక పాతకమని విందు అనుజరక్తమాన నేనెంత వెర్రినే అంత పాపకర్ముడనే తల్లి అంత నిష్కరుణమతినే అమ్మ అసలు లోకంలో ఇతర వ్యక్తుల యొక్క నెత్తురు త్రాగడమే మహాపాతకం అటువంటిది నాకు సోదరుడు కదమ్మా సోదరుడైనటువంటి వాడి నెత్తురు త్రాగేట మహాపాపం చేసేవాడిని అని ఎలా నమ్మావమ్మా అంత దయలేని వాణ్ణ కాదు నేను ఎక్కడ వరకు ప్రతిజ్ఞ చేశానో అక్కడ వరకు మాత్రమే నెరవేర్చాను తప్ప నేను నెత్తురు త్రాగలేదమ్మా నిజం చెప్తున్నాను అన్నాడు భీముడు దాంధారీదేవి కొంతవరకు ఊరట పొంది అది సరే నూరుగురు కొడుకుల్ని చంపేశావే ఒక్క కొడుకు బతికి ఉంటే నీ ఏకఛత్రాధిపత్యానికి అడ్డొచ్చాడా మీ పరిపాలనకు అడ్డొచ్చాడా గుడ్డి రాజు కదా ధృతరాష్ట్రుడు మీ పెద్దనాన్నకి కళ్ళు లేవు కదా ఒక్కన్నైనా తోడుగా బ్రతికించడానికి మీరు ప్రయత్నించలేదే అని ఆమె మనసులో వెంటనే ధర్మరాజు గారు మిదిలేడు మిదిలి ఆ ధర్మరాజు ఏడి ఆ రాజు ధర్మజుడేడి అని అడిగింది అడిగేటప్పటికీ ఆ కోపంలో ఎక్కడ శపిస్తుందో అని భయపడిపోయినటువంటి ధర్మరాజు గారు చేతులు ఉనికిపోతుండగా నమస్కారం చేస్తూ గబగబా గాంధారి దగ్గరికి వెళ్ళాడు వెళ్ళినవాడు చాలా చాలా తెలివిగా ప్రవర్తించాడు ఏదో తప్పు చేసిన పిల్లవాడిని అమ్మ ఏడివాడు అందనుకోండి వాడు వచ్చి అమ్మా నిజమేనమ్మా నేను అలా చేయకూడదమ్మా నేను తప్పు చేశానమ్మా నేను తప్పు చేసిన మాట నిజమేనమ్మా కానీ ఇంకెప్పుడు చేయనమ్మా నన్ను కొట్టేయమ్మా నన్ను చిత కొట్టేయమ్మా అని వచ్చి నిల్చున్నాను అనుకోండి ఏమంటుంది అమ్మ ఇంకా అట్లా ధర్మరాజు గారు అంధారి దగ్గరికి వెళ్ళి నీ పుత్రుల చంపించిన పాపాత్ముని క్రూర చిత్తు పరివాదార్హున్ శాపంబున బులియింపుము భూపాలక వల్లభాభి పూజిత చరణ మహారాజుల యొక్క భార్యలు వంగి నమస్కరిస్తే వాళ్ళ చేత పూజింపబడేటటువంటి పాదములు కలిగినటువంటి ఓ గాంధారీ దేవి నీ కుమారుల్ని చంపించినటువంటి క్రూర చిత్తుడు నిందార్హుడైనటువంటి ధర్మరాజు ఇడుగో నీ ముందే నించునున్నాడు జీవమేటికి రాజ్యమేటికి చెల్లు చుట్టల బిడ్డలం చావచూచిన ఎట్టి ద్రోహికి సర్వభోగము లీటికిన్ నావుడు మరు మాటలాడగా నాలుకాడకయుండి ఆ దేవి యూర్పు నిగిచ్చే ఉష్ణము దీర్ఘము పరుషంభుగన్ బంధువులు కుమారులు ఇంతమంది మరణించడానికి కారణమైనటువంటి ద్రోహినమ్మ ఇంకా ప్రాణాలతో ఎందుకు ఉండాలి నాకు రాజ్యం ఎందుకు వైభవాలు ఎందుకు అమ్మ నీ ఇష్టమొచ్చినట్టుగా నన్ను శాసించు అని చెప్పి వెళ్ళి ఆ గాంధారీదేవి పాదాల దగ్గర పడిపోయి ఏడ్ చేసేటప్పటికీ గాంధారికి రాలేదు ఏమీ అనలేక ధర్మరాజుని శపించకుండా ఉండిపోయి వేడిని టూర్పులు విడిస్తూ ఉండిపోయింది కానీ ఆ ధర్మరాజు గారు లేచి రెండు చేతులు పైకెత్తి నొసటన చేర్చి నమస్కరిస్తున్నటువంటి సమయంలో గాంధారీదేవి కళ్ళకి కట్టుకున్నటువంటి కట్టు కొద్దిగా జారినంత మాత్రం చేత ఆవిడ కోపంతో చూచిన చూపు గారి యొక్క పాదములకు ఉన్న వేళ్ల చివరి భాగాలకి తగిలేటప్పటికీ అవి కవిలిపోయి అంటే ఆమె చూపు అంత తీవ్రంగా ఉంది వెంటనే ఆ అర్జునుడు కృష్ణుడికి వెనక్కి వెళ్ళిపోయి నిల్చున్నాడు భీముడు నకులుడు సహదేవుడు అందరూ కూడా గబగబా పక్కకి తప్పుకున్నారు అప్పుడు గాంధారీదేవి తన కోపం ఉపశమనాన్ని పొంది లే వీళ్ళు చేసిన దోషమే ఉంది తెలుసు కదా నా బిడ్డలైనటువంటి దుర్యోధనాథులు చేసిన దోషమే కదా అని వెళ్ళి మీ అమ్మ కుంతిని దర్శనం చేయండి అంది వీళ్ళందరూ కుంతీదేవి దగ్గరికి వెళ్ళారు ఆ బిడ్డల్ని చూసుకుంది వాళ్ళకి తగిలిన గాయాలన్నీ తడివి చూసింది ఎంతో బాధపడింది ఆక్రోశించింది ఏడ్చింది ద్రౌపదీదేవి వచ్చింది అత్తగారికి నమస్కరించింది బిడ్డలు పోయినటువంటి బాధ ఈలోగా గాంధారి ఆ కుంతీదేవి కూడా కలుసుకున్నారు కలుసుకున్న తర్వాత వాళ్ళిద్దరి మధ్య జరిగినటువంటి మాటలు చాలా ఆశ్చర్యకరమైనటువంటి మాట నిజంగా అటువంటి పరిస్థితి కలిగేటట్టుగా ఎవ్వడూ ఎప్పుడూ మూర్ఖత్వంతో ప్రవర్తించకూడదు అనిపిస్తుంది గాంధారి అంది కుంతి నువ్వు నన్ను ఓదార్చు నేను నిన్ను ఓదారుస్తాను ఎందుకంటే నీవారు మరణించారు నా బిడ్డలు నా వారు మరణించారు అటు అభిమన్యాదులు మరణించారు ఉప పాండవులు మరణించారు ఇక్కడ ఈవిడికి బిడ్డలు పోయారు దేనికి అంటే కేవలం బిడ్డల యొక్క మూర్ఖత్వం ప్రత్యేకించి ఆ దుర్యోధనాదులు చెప్పిన మాట వినని కారణం చేత చిట్ట చివరికి తల్లులు ఏడవలసినటువంటి పరిస్థితి ఏర్పడింది కాబట్టి ఇటువంటి స్థితి కలిగిందని అందరూ శోకించారు తర్వాత ఊరడిల్లారు ఈలోగా గాంధారీదేవి ఒక్కసారి యుద్ధ భూమిలోకి వెళ్ళి మరణించినటువంటి వారి యొక్క శరీరములన్నీ చూసి రావాలి అని సంకల్పం చేసుకుంది వ్యాసభగవానుడు ఆమె కళ్ళకి ఉన్నటువంటి కట్లు విప్పవలసినటువంటి అవసరం లేకుండానే పడి ఉన్నటువంటి వారిని అందరినీ చూడ్డానికి ఆవిడికి శక్తినిస్తూ వరం ఇచ్చాడు ఆవిడ యుద్ధ భూమిలోకి వెళ్ళేటప్పటికీ పరిస్థితి పరమ భయానకంగా ఉంది నిజానికి అందులో ఉన్నటువంటి పద్యాలు అందులో ఉన్నటువంటి వర్ణనలు అన్నీ చెప్పడం చేత నాకు మనసు వికలమవుతుంది విన్న మీకు మనసు వికలమవుతుంది అలాగని విహంగ విహంగవీక్షణంగా మాత్రమే స్పృశిస్తున్నాను కాబట్టి ఆ యుద్ధ భూమిలోకి వెళ్ళినటువంటి గాంధారి చూసేటప్పటికీ అక్కడ ఉండేటటువంటి రాక్షసులు పరమ భయంకరమైనటువంటి భాషలో మాట్లాడుకుంటూ ఆ పడిపోయినటువంటి తలలు పుర్రెల్లో ఉన్నటువంటి నెత్తురంతా తాగుతూ మాంసం తింటున్నారు ఎక్కడ చూసినా విరిగిపోయినటువంటి రథాలు పడిపోయినటువంటి కిరీటాలు చల్లాచెదరైపోయినటువంటి ఆభరణాలు ఏనుగుల యొక్క కళేబరాలు గుర్రాల యొక్క శరీరాలు ఎక్కడ చూసినా నెత్తురు గడ్డలు కట్టి ముద్దలు ముద్దలుగా ఉంది భయంకరమైనటువంటి క్రూర మృగాలు తోడేళ్లు నక్కలు మొదలైనవి వచ్చి శరీరాల్ని పీకు తింటున్నాయి క్రూరమైనటువంటి స్వభావం కలిగినటువంటి పక్షులు గ్రద్దలు రాబందులు మొదలైనవి ఆకాశంలో ఎగురుతూ వాలుతూ ఆ రాజుల యొక్క శరీరం మీద వాలి వాళ్ళ శరీరంలో ఉన్నటువంటి మాంసాన్ని తింటున్నాయి శ్రీకృష్ణ పరమాత్మతో కలిసి యుద్ధభూమిలోకి వెళ్ళినటువంటి గాంధారి ఒక్కొక్కరిని ఒక్కొక్కరిని చూపిస్తూ ఆ దుర్యోధను చూపించి ఆ కొడుకు అలా అయిపోయాడని ఆ పడిపోయి శరీరం వదిలిపెట్టేసినటువంటి స్థితిని చూపించి ఒకప్పుడు పా గొప్ప గొప్ప పాన్పుల మీద పడుకునేవాడు రాజలాంఛనాలను పొంది తిరుగుతుంటేవాడు అటువంటి మర్యాదలు పొందినటువంటి వాడు చిట్ట చివరికి యుద్ధభూమిలో ఇలా కటిక నేల మీద మట్టిలో పడున్నాడు భార్య భానుమతీదేవి ఆ శరీరం మీద పడి అలా ఏడుస్తోంది నా కోడలు ఆ వికర్ణుడు ఆనాడు సభలో ద్రౌపదీదేవి విషయంలో నోరెత్తి ధర్మం కోసం ఆక్రోశించిన వాడు ఆ వికర్ణుడి గురించి నిజంగా గాంధారి చెప్పిన ఒక వాక్యం చదివితే మనసు జలధరిస్తుంది ఎందుకని అంటే ఒక పిల్లగ్రద్ద వచ్చి ఆయన ముంజేతిని పొడిచి సంధిని విడగొట్టడానికి ప్రయత్నిస్తోంది కానీ వింటిని బాగా ఆ వింటినారి సారించడం సాధన చేసినటువంటి కారణం చేత బలిసి ఉన్నటువంటి ఆ ముంజేతిని బ్రద్దల కొట్టడం ఆ గ్రద్దకి సాధ్యం కాలేదు అన్ని వైపుల నుంచి కాకులు గ్రద్దలు వచ్చి వాలి అన్ని వైపుల నుంచి పీకుతుంటే భార్య ఆ శవాన్ని చూడ్డానికి వచ్చి తోలుతుంటే లోకంలో ఎప్పుడైనా ఏ తెల్లైనా ఇట్లా తన వాళ్ళ శవాల్ని తన కోడళ్ళు ఏడుస్తుండగా ఇంత భయంకరమైన స్థితిలో చూసిందా శ్రీకృష్ణ నా జీవితం ఇలా అయిపోయిందని ఆ అభిమన్యు కుమారుడు ఇన్నాళ్ళైనా యుద్ధ భూమిలో పడిపోతే నిద్రపోతున్నట్టుగా ఉన్నాడు ఎంత తేజోమూర్తి వంశంలో పుట్టినటువంటి ఇంతటి మహావీరులు ఏ పాపం చేశారని వీళ్ళని మనవాళ్లే చుట్టుముట్టి పడగొట్టారు దీనికోసం ఈ యుద్ధం దీనికోసం చేసుకుని మనవాళ్లల్లో మనవాళ్లే ఇంతటి మహావీరుల్ని ఒకళ్ళనొకళ్ళు పొట్ట పెట్టుకుని చంపుకున్నారు ఆఖరికి పడిపోయినప్పుడు ప్రశాంతంగా ఇలా కలిసి మెలిసి పడిపోతే పక్షులు క్రూర మృగాలు తినేస్తున్నాయి ఆ ద్రోణాచార్యుడి శరీరం చూడు నక్కలు శరీరాన్ని అంతటినీ తినేస్తే పాదాలు మిగిలాయి ఒక నాడు విలువిద్య నేర్చుకుని ఆ పాదములకు నమస్కరించనటువంటి వాడు లేడు అంతమంది చేత నమస్కరింపబడినటువంటి మహానుభావుడి శరీరాన్ని నక్కలు పీక్కు తినేసాయి ఆ శిష్యులు ఆ శరీరానికి అంత్యేష్టి సంస్కారం చేయడానికి తీసుకెడుతున్నారు అటువంటి స్థితిలో ఉన్నాడు ఆ కర్ణుడి భార్యలందరూ గుంపులు గుంపులుగా ఏడుస్తున్నారు నక్కలు వచ్చి పీక్కు తినేసినటువంటి ఆ శరీరం ఎంత భయంకర భయంకరంగా ఉంది విరాట మహారాజు గారి యొక్క శరీరం నెత్తురు గడ్డ కట్టేసి ఉంటే అక్కడ ఉన్నటువంటి గడ్డ కట్టిన నెత్తురి ముద్దలో ములిగిపోయి ఉన్నాడు ఆ తడి మీద వాయువు చేత వీచబడినటువంటి దుమ్ము ధూళి కొట్టుకుపోతే అందులో పడి ఉన్నారు భీష్ముడు అంపశయ్య మీద పడుకుని ఉన్నాడు మహానుభావుడు వంశం నిలబడాలని పెళ్లి చేసుకోవడం మానేసి రాజ్యపరిత్యాగం చేసి ఇంతకాలం రెక్కల కింద పెట్టుకుని రాజ్యాన్ని కాపాడితే చిట్ట చివరికి కళ్ళ ముందు పిల్లలు యుద్ధం చేసుకుని మరణిస్తే అది చూస్తూ తాను మరణి తాను అంపశయ్యని ఎక్కాడు ఎంత దారుణమైన విషయం ఒక్క వ్యక్తి మాట విననివాడు పుడితే మూర్ఖత్వాన్ని పొందితే దాని పర్యవసానం ఎంత దారుణంగా ఉంది కేవలం దీనికోసమే నేర్చుకున్నాడో ఏమో ఈ పాచికలు ఆ పాచికలాడి ఇంత నాశనానికి కారణమైన ఆ శకుని నోరు తెరుచుకుని ఎలా పడున్నాడో చూడు ఆ శల్యుడు భూమి మీద బోర్లా పడి నోరు పక్కకుండి నాలుక వస్తే కాకులు పీక్కు తింటున్నాయి చిట్ట చివరికి వీళ్ళందరూ ఇంతంత గొప్పవాళ్ళు ఈ స్థితిలో పడి ఉంటే వీళ్ళని చూస్తుంటే నా మనసు ఎంత బాధగా ఉందో అని ఆ గాంధారి తీవ్రమైనటువంటి ఖేదానికి లోదైంది అంతకన్నా ఇంకా ఆ భాగాన్ని పరిశీలించడానికి నాకు మనసు రాదు ఆ గాంధారీదేవి చూసి చాలా తల్లడిల్లిపోయింది కానీ దాన్ని అంత వివరంగా చెప్పడం కానీ అంత వివరంగా వినవలసిన అవసరం కూడా ఉంటుంది అని నేను అనుకోవట్లేదు ఎందుకంటే ఒక్క వ్యక్తి మూర్ఖత్వం వల్ల అంతమంది మడిసిపోయినప్పుడు అది చాలా హృదయ విదారకంగానే ఉంటుంది ఆ పరిస్థితి కానీ ఇంతమందిని చూసిన తరువాత గాంధారికి అకస్మాత్తుగా కోపం పెళ్ళుబుకింది పెళ్ళిబుకి పక్కన ఉన్నటువంటి శ్రీకృష్ణ పరమాత్మ వంక చూసి ధృతరాష్ట్ర పాండు భూపతుల కుమారులు తమలోన ఈసున సమరమనకు దొడగిన నీ వడ్డపడవైతి తగు చాలు మానిసుల్ కలిగియు మననీయ వాక్యుండవయ్యును శక్య సమస్త కార్యుండన పేర్కొనియును ఉపేక్ష చేసి కురురాజు చెరుపున తిరిగితి నిఖిల రాజుల తదనీకములను నామవడచి ఎల్ల భూముల బాడయ్యే అంత పట్టు ఫలముననుభవింపు ఏ పడంగ నిన్ను శాపన శాపాలల జ్వాల దగ్ధమూర్తి చేయు దాన వినుము అటు తిరిగి ఇటు తిరిగి ఆవిడ తన కోపాన్నంతటినీ కూడా పరమాత్మ మీద చూపించింది ఇవితల ధృతరాష్ట్రుడి యొక్క బిడ్డలు అటు పాండురాజు వైపు ఉన్నటువంటి బంధువులు మనవలు వీళ్ళందరూ ఇలా ఇవాళ యుద్ధభూమిలో పడిపోయారు మరి ఆ పాండురాజు గారి మనవలు పడిపోయారు ధర్మరాజు గారు మొదలైనటువంటి వారి యొక్క బిడ్డలు ఉప పాండవులు పడిపోయారు ఇంతమంది యుద్ధభూమిలో తెగటారిపోయారు నువ్వు సర్వసమర్థుడివి మాట్లాడగలిగినటువంటి శక్తి కలిగిన వాడివి తలుచుకుంటే యుద్ధాన్ని ఆపగలిగినటువంటి వాడివి నీ యొక్క శక్తిని చూపించకుండా యుద్ధం ఆపకుండా సంధి జరగకుండా చేసి ఆఖరికి రాయబారానికి వచ్చాను అనేటటువంటి కీర్తిని మాత్రం మిగిలిపోయేటట్టుగా ఉంచుకుని చిట్ట చివరికి రెండు పక్షముల వారు యుద్ధం చేస్తే ఈ నువ్వు చేసిన రాయబారం ఫలించలేదు అన్న కారణం చేత యుద్ధం జరిగి ఈ యుద్ధంలో ఇంతమంది తెగటారిపోతే శక్తి కలిగి ఉండి కూడా నువ్వు ఆపలేదు అది ఆవిడ ఆరోపణ ఆయన ఆపడానికి ప్రయత్నించాలా ఎంత కష్టపడ్డారు ప్రయత్నపూర్వకంగా వచ్చారు ఇన్ని మంచి మాటలు చెప్పారు చెప్తే వినకపోగా ఆయన్ని బంధించే ప్రయత్నం చేసి ఇప్పుడు నింద నిందచేస్తే వచ్చే ప్రయోజనం ఏమిటి కాబట్టి కేవలం నీ వలన మాత్రమే ఇలా జరిగింది కృష్ణ పైగా అనేక మంది రాజులు దుర్యోధనుడికి సహాయం చేయడానికి వచ్చినటువంటి వారు వారందరూ కూడా బంధువులతోటి సైన్యంతో ఈ యుద్ధభూమిలో పడిపోయారు కాబట్టి నేను నా పాతివ్రత్య శక్తితో ఇంతటి రక్తపాతానికి కారణమైన నిన్ను శపించాలనుకుంటున్నాను అని పూని పాతివ్రత్య పుణ్య ఫలంబున సంపాదితంబైన సారతపము బలి సాధనముగా పలికద ఉత్తమ జ్ఞాతుల తమలోని సంగరమున చేసితిగాన పొలియుదురు అన్యోన్య ఘాతకులై భవ జనులు నీవును తప్పక ముప్పదారగు నీడైన యు ఆ దినమున అరయ లేని అగ్గలంపు కుచ్చితంబు తెరంగున కులువాడ ఇట్లు మీ వధూజనములు ఎడ్చువారు పతుల సుతులను బంధుల బనవి పనవి ఆవిడ ఆ ఆక్రోశంలో శ్రీకృష్ణ పరమాత్మని శపించింది నా యొక్క పాతివ్రత్య పుణ్య ఫలంతో నిన్ను శపిస్తున్నాను ఇక్కడ జ్ఞాతులైనటువంటి కౌరవులు పాండవులు ఎలా యుద్ధం చేసుకుని మరణించారో మీ దగ్గర కూడా జ్ఞాతులైన వారు అలాగే యుద్ధం చేసుకుని ఒకరితో ఒకరు పోరాడి అందరూ మరణిస్తారు ఇవాల్టి నుంచి ఖచ్చితంగా ముప్పై ఆరు సంవత్సరముల తర్వాత ఇదే రోజున నువ్వు కూడా పక్కన ఎవ్వరూ లేనటువంటి స్థితిలో చిట్ట చివరికి దిక్కన్నవారు పక్కన ఎవ్వరూ లేకుండా శరీరాన్ని విడిచిపెట్టేస్తావు కాబట్టి నీ వాళ్ళందరూ కూడా మరణించినటువంటి కారణం చేత ఇప్పుడు ఇక్కడ ఉన్నటువంటి ఈ కాంతలందరూ భర్తల కోసం ఎలా ఏడుస్తున్నారో అలా నీ జ్ఞాతుల యొక్క భార్యలందరూ కూడా ఈడ్చెదరు కాక అని ఆమె శ్రీకృష్ణ పరమాత్మని శపిస్తే అని ఘోరంబుగా పలికిన విని విపుల మనస్కుడైన విష్ణుడు చిరునవ్వున నానన మొప్పగా వనితకు ఇట్లనియే కౌరవస్తుత్యముగన్ గౌరవస్తుత్యముగన్ ఆ మహానుభావుడైనటువంటి శ్రీ మహావిష్ణువు శ్రీకృష్ణ పరమాత్మ ఆ గాంధారి అంత కఠినంగా మాట్లాడినప్పటికీ కూడా మనసులో ఏ విధమైనటువంటి వికారము పొందనటువంటి వారై విశాలమైనటువంటి హృదయంతో ఆ గాంధారితో మాట్లాడుతూ ఆయన అన్నారు ఇత పూర్వమే అమ్మ మునివరులు శాపం ఇచ్చారు వాళ్ళు ఇచ్చినటువంటి శాపం కారణంగా మా వాళ్ళు జ్ఞాతులు ఒకరితో ఒకరు కలహించుకొని మరణిస్తారు అయినా నేను మీకు ఒక విషయం చెప్తాను అలా జరగవలసినది ఎటు జరుగుతుంది మా జ్ఞాతులను చంపగలగడం దేవతలకు కూడా సాధ్యం కాదు కాబట్టి అంతరించపోవలసినటువంటి సమయం ఆసన్నమైతే వాళ్లల్లో వాళ్ళే కలహించుకొని మరణిస్తారు కాబట్టి నువ్వు అన్నది జరుగుతుంది కానీ నువ్వు కొత్తగా అన్నది ఉంది ఇత పూర్వం మునివరులు ఏ శాపం ఇచ్చారో ఆ శాపమే నాకు ఇచ్చావు అది కేవలం నీకు కలిగిన ఆవేశం నీకు కలిగిన కోపంలో అన్నావు కానమ్మా నేను ఏ విధంగా బాధ్యుణ్ణి దేనికి నన్ను శపించినట్టు నాదా కర్తవ్యం నేనా చెయ్యగలిగిన వాణ్ణి అని అంటే పక్కన ఉన్నటువంటి పాండవులు మొదలైనటువంటి వాళ్ళందరూ కూడా భయంతో బాధతోటి వణికిపోయారు కృష్ణ పరమాత్మకే అంత ఆపద కలుగుతుందా అని ఇప్పుడు గాంధారి వంక చూసి కృష్ణ పరమాత్మ ఓ గాంధారిది నీ కుమారుడు చేసినటువంటి దుష్కృత్యములు నీకు తెలియవా నేనేనా భీష్ముడు చెప్పాడు ద్రోణుడు చెప్పాడు బాహ్లీకుడు చెప్పాడు ఎవరి మాట విన్నాడు నేను చెప్పలేదంటున్నావు కదా వాళ్ళు పెద్దలు గారా వాళ్ళు చెప్పిన మాట విన్నాడా పోని మా సంగతి పక్కన పెట్టు కన్న తల్లిదండ్రులు కదా మీరిద్దరూ చెప్పారు కదా ధృతరాష్ట్రుడు చెప్పాడు నువ్వు చెప్పావు మీ మాట విన్నాడా మీ మాట వినలేదు కదా మీ ఎవ్వరి మాట కూడా వినలేదు యుద్ధం జరిగింది కానీ నేను చెప్పి యుద్ధం తప్పించలేదని నా మీద తప్పు పెట్టడం తప్పు కదా నా మీద ఎందుకమ్మా తప్పు పెట్టి న్యాయాన్యాయములను పరిశీలించడానికి ప్రయత్నిస్తావు నీ శోకాన్ని దూరం చేసుకో నువ్వు విశేషమైనటువంటి శోకానికి లోనైపోయినటువంటి కారణం చేత నేనేదో తప్పు చేసినట్లుగా నీకు కనపడుతోంది కాబట్టి కీడుకు చావుకు ఏ మనుష్యులు శోకిస్తారో వాళ్ళ దుఃఖం రెండింతలు అయిపోతుంది తప్ప అది ఉపశమించేది కాదు కాబట్టి రాజుల యొక్క కుమార్తెలు మనసులో ఏం కోరుకుంటారు ఎప్పుడూ కూడా ఆ యుద్ధానికి అంకితమైనటువంటి హృదయం కలిగిన బిడ్డలు కలగాలని కోరుకుంటాడు అటువంటి సంతానమే కలిగింది కదమ్మా నీకు కాబట్టి ఇక ఊరడిల్లు అని చెప్తే శ్రీకృష్ణ పరమాత్మని శపించినా కూడా ఆయన అంత ప్రశాంతంగా తాను పరిశీలించుకోవలసినటువంటి మంచి మాటలు మాట్లాడితే ఆ మాటలకు గాంధారి చెవులను కాల్చేసినట్లయింది ఆవిడికి ఏమీ మాట్లాడలేక ఊరకుండిపోయింది వెంటనే ధృతరాష్ట్ర మహారాజు ధర్మరాజు దగ్గరికి వచ్చి ఈ యుద్ధంలో ఎంతమంది చనిపోయారు నీకేమైనా జ్ఞాపకం ఉంటే చెప్పు అని అడిగాడు డెబ్భై ఆరు కోట్ల ఇరవై వేల మంది ప్రసిద్ధులైనటువంటి వారు చచ్చిపోయారు డెబ్బై ఆరు కోట్ల ఇరవై వేల మంది చనిపోయారు ఇక ఇతర జనం సామాన్యమైనటువంటి వారు ఇరవై నాలుగు వేల మూడు వందల ఇరవై మంది చనిపోయారు అంటే ధృతరాష్ట్రుడు వీళ్ళందరూ ఎటువంటి గతులు పొందారు అని అడిగాడు దేహాలు మండిపోతున్నా కూడా అస్త్రములకు ఎదురు నిలబడి శరీర త్యాగం చేసిన వారు ఎవరున్నారో వారు మహేంద్రుడికి అతిథులై స్వర్గలోకంలో విరాజిల్లుతారు ఇక ఆయువు పట్టులలో దెబ్బలు తగలగా అన్ని వైపులకి పారిపోయి ప్రాణములను వదిలిపెట్టిన వారు ఎవరుంటారో వాళ్ళు యక్షలోకానికి వెళ్ళిపోతారు సమావన ఎత్తరంగున సమసినను కీడుతెరవు చనరుత్తమ లోకమునకు పోదురు జనములు ప్రమిదితులై అంటు బుధులు పౌరవ ముఖ్య యుద్ధంలో మరణించినటువంటి వారు ఏ కారణంచేత కూడా పతనమవడం అనేటటువంటి మాట మాత్రం ఉండదు ఉత్తమ లోకములకే పెడతారు కాబట్టి అందరూ ఉత్తమ లోకాలని పొందుతారు ఎవరూ నరకానికి వెళ్ళరు కాబట్టి నువ్వు బెంగ పెట్టుకోవలసినటువంటి అవసరం లేదు ఎందుకంటే విద్వాంసులు చెప్పేటటువంటి మాట అది అంటూ ఇందులో కొంతమంది ఇప్పుడు అంత్యేష్టి సంస్కారం చేయడానికి మిగిలిన వాళ్ళు ఉన్నవారు ఉన్నారు అంటే ఆ చనిపోయిన వారికి ఎవరో కొంతమంది మిగిలేరు వాళ్ళు ఆ శరీరాలకు అంత్యేష్టి సంస్కారం చేస్తారు మరి కొంతమందికి ఎవరు లేరు అంత దయనీయమైన స్థితిలో వాళ్ళు చనిపోయారు ఇప్పుడు వాళ్ళకి వీళ్ళకి కూడా జరిగిపోవాలి ఎవరికి అంత్యేష్టి సంస్కారం చేయడానికి కొంతమంది మిగిలేరో వాళ్ళు వాళ్ళందరికీ చేస్తారు అలా అంత్యేష్టి సంస్కారం కూడా చేయడానికి జనం మిగలని వారు ఎవరున్నారో వాళ్ళందరికీ కూడా దౌమ్యుడు విదురుడు సంజయుడు అంత్యేష్టి చేస్తారు అంటే సనాతన ధర్మమైనందు అంత్యేష్టి సంస్కారం మనకు అంత ప్రాధాన్యత ఉంది యుద్ధ భూమిలో వారిని అలా వదిలిపెట్టేయలేదు అందుకే అనాథప్రేత సంస్కారం అశ్వమేధయాగ ఫలితంతో సమానము అని చెప్పడానికి కారణం ఆ యుద్ధభూమిలో పడిపోయిన వారందరికీ కూడా అంత జాగ్రత్తగాను చేయించారు సరే ఆ హస్తినాపురం నుంచి శ్రీగంధం అగరుగడ్డి దర్భలు పట్టుబట్టలు కస్తూరి కుంకుమ నెయ్యి మొదలైనవన్నీ తెప్పించారు వేదపఠనం జరుగుతోంది జరుగుతుండగా జ్వాలలు ఆకాశాన్ని ఉండగా భయంకరమైనటువంటి రీతిలో ఆ అంత్యేష్టి సంస్కారం జరిగిపోతుంటే ఆ ప్రేతకర్మ నడుస్తుంటే ప్రాణమున్న ప్రాణులన్నీ కూడా విలపించేట ఎందుకని అంటే కోట్ల మంది మరణిస్తే అంత్యేష్టి సంస్కారం జరుగుతుంటే చూడడం తట్టుకోవడం ఎవరికి సాధ్యం ఆ పొగ ఆ వాసనకి కాబట్టి కౌరవ స్త్రీ జనాన్నంతటినీ కూడా పిలిపించారు ఆ నదీ స్నానం చేశారు చేసి అందరూ తిరిగి వెళ్ళిపోతున్నటువంటి సమయంలో పరమ దుఃఖంతో కుంతీదేవి పరిగెత్తుకొచ్చింది వచ్చి మీరు ఇప్పటి వరకు రాధేయుడు రాధేయుడు అని చెప్పబడుతు చెప్తున్నటువంటి కర్ణుడు ఎవరైతే ఉన్నాడో ఆ కర్ణుడు నిజానికి రాధాదేవికి జన్మించిన వాడు కాడు నాకు సూర్యుడికి జన్మించినటువంటి వాడు ధర్మ ధర్మాన్ని దృష్టిలో పెట్టుకున్నప్పుడు ఆయన పాండురాజకుమారుడే అవుతాడు ఎందుకనంటే ఒక కన్యకి జన్మించినటువంటి వాడు కన్యకి వివాహమైన తర్వాత ఎవరికి ఆమె భార్య అయిందో ఆ కన్య ఎవరికి భార్య అయిందో ఆయనకే కుమారుడు అవుతాడు కనుక పాండురాజుకే పిల్లవాడు కుమారుడు అవుతాడు ధర్మంలో కాబట్టి మీకు అన్నగారు అవుతాడని చెప్తే ధర్మరాజు గారిని ఆ తిలోదకాలు ఇమ్మంటే ధర్మరాజు గారు చాలా బాధపడ్డాడు ఉప పాండవులు మరణించినప్పుడు కానీ అభిమన్యుడు మరణించినప్పుడు కానీ అంతమంది కురుకుమారులు మరణించినప్పుడు కానీ మేము బెంగపెట్టుకోలేదు కానీ సూర్యుడు పగిది వెలిగిపోగలిగినటువంటి వాడు దివ్యాస్త్ర సంపదలు కలిగినటువంటి వాడు ఎవరు విల్లు ఎక్కువ పెడితే శత్రువులందరూ హడిలిపోతారో దేవతలు కూడా ఆశ్చర్యపోతారో అటువంటి శక్తి కలిగినటువంటి వాడు చిట్ట చివరకి పాండవులతో కలిసి జీవించలేక కౌరవులతో ఉండి యుద్ధంలో వచ్చి మా చేతిలో మరణించవలసినటువంటి దుర్గతిని పొందాడు అంటే అమ్మ మాకు ఈ విషయం తెలియలేదు ఎంత దారుణం జరిగిపోయిందని చాలా శోకించాడు శోకించిన తరువాత ఆ కర్ణుడి పేరు చెప్పి చెయ్యవలసినటువంటి విధి విధానముతో కూడినటువంటి సమస్తకృత్యమడి చేసి ఆయన భార్యలను పిలిపించి వాళ్ళందరికీ కూడా ఆ తరువాత జరగవలసినటువంటి కార్యానికి తగినటువంటి సంభారములన్నింటినీ కూడా ఇప్పించాడు వాళ్ళని తగిన రీతిలో వాళ్ళకి అందవలసినవన్నీ కూడా అందించాడు అందించి ఇంత కాలం కొంగులు నిప్పుని మూట కట్టుకున్నట్టు ఈ రహస్యాన్ని ఎలా దాచగలిగావమ్మా అద్వితీయ పరాక్రమం కలిగినటువంటి మహానుభావుడు మడిసిపోయాడు కదా అని చెప్పి ఆ బాధను పొందాడు కానీ సనాతన ధర్మంలో అత్యంత ప్రధానమైనటువంటి అంత్యేష్టి సంస్కారము ఉత్తరగతుల కోసం ఏది ఉంటుందో అటువంటి అంత్యేష్టి సంస్కారాన్ని ఆ యుద్ధభూమిలో పడిపోయిన వారందరికీ కూడా జరిపించారు ధర్మము ప్రధానము ఆ వ్యాసభగవానుడు చెప్పినట్టు శ్రీ మహావిష్ణువు యొక్క నిర్ణయం మేరకు భూమి యొక్క బరువు తగ్గడానికి అటువంటి పరిణామము జరిగి అధర్మాత్ములందరూ వెళ్ళిపోవడం జరిగింది వీణానాద వీణానాద ప్రతిమ నిగ నిగమావిర్భాత్ సార పుణ్యశ్రేణీసంపాదిత నిర్లీప స్థేమనిర్లీపచితాణ క్రీడాకలన సతతోత్సాహవద్దివ్య భావా ప్రాణాపానహరణ నిపుణ ప్రాపణీయానుభావా అంటారు మహానుభావుడైనటువంటి హరిహరనాథుడు శివకేశవుల యొక్క సమాగమ స్వరూపం కలిగినటువంటి వాడు ఆయన వేదార్థాన్ని తెలుసుకొని వీణ వాయిస్తున్నప్పుడు ఎటువంటి మధురమైనటువంటి ధ్వని వస్తుందో అటువంటి శబ్దంతో అటువంటి స్వరంతో అర్థమును తెలుసుకుని రమిస్తూ వేదమంతరములను చదివేటటువంటి వారు ఎవరుంటారో అటువంటి వాళ్ళకి అసంగ చిత్తాన్ని స్థైర్యాన్ని ఇచ్చి ఉద్ధరింపచేసేటటువంటి వాడు ఆ హరిహరనాథుడే ప్రాణము అపానము మొదలైనటువంటి యోగ చిత్త వృత్తి కలిగినటువంటి ఎవరు ఉంటారో అటువంటి వాళ్ళందరినీ కూడా అనుగ్రహించి ఆ యోగాభ్యాస బలం చేత వాళ్ళు పరమాత్మనే పొందేటట్టుగా చెయ్యగలిగినటువంటి వాడు అటువంటి పరమాత్మ ప్రీతి దేని వలన అంటే కేవలము ధర్మము వలన ఆ ధర్మమునకు విశేషమైన ఇబ్బంది ఏర్పడినప్పుడు ఆయన అవతార స్వీకారం చేసి ఆ ధర్మాన్ని స్థాపిస్తూ ఉంటారు హి ధర్మస్య గ్లానిర్భవతి భారత ధర్మస్య తదాత్మానం సుజామ్యహం అంటారు భగవద్గీతలో అట్లా ధర్మ సంస్థాపనార్థం అవతరించినటువంటి శ్రీకృష్ణ పరమాత్మ ఆ ధర్మమునందే ప్రధానమైన అంతర్భాగమైనటువంటి చేయవలసిన పనులు ఏ ఉంటాయో అవన్నీ కూడా చేయించి ఆ ధర్మము అన్నది ఎంత జాగ్రత్తగా అనుష్ఠాన పర్యంతంలోకి రావలసి ఉంటుందో నిరూపించి చూపించారు అటువంటి ధర్మమును అనుష్ఠించడమే భగవంతుని యొక్క అనుగ్రహమునకు కారణము కనుక అటువంటి ధర్మానుష్ఠానం చేసి యందు సర్వావస్థల ఎందు భగవంతుని అనుగ్రహమునకు పాత్రులవడానికి వీలుగా బ్రతకడానికి కావలసిన విభూతులను ఆ శ్రీకృష్ణ పరమాత్మ తన నిర్హేతుక కృపాకటాక్ష వీక్షణముల చేత మనకు అనుగ్రహించుగాక అని ప్రార్థన చేస్తూ సెలవు మళ్ళీ రేపటి రోజున కలుసుకున్నప్పుడు శ్రీకృష్ణ పరమాత్మ నా చేత పలికించినంత మేర పలకగలవాడను స్వస్తి